స్టీల్ ప్లాంట్లను ప్రభుత్వ రంగ సంస్థగా కాపాడుకుందాం. గుర్తింపు యూనియన్ నాయకులు జే అయోధ్యారాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ క్లబ్లో సెమినార్. ఆన్లైన్లో ఉక్కు కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన విశాఖ స్టీల్ మాజీ సీఎండీ శివసాగర్ రావు. సిక్ ఇండస్ట్రీకి వెళ్లిన ప్లాంట్ను కాపాడింది కార్మికులే, శివసాగర్ రావు అన్నారు. మినీరత్న నవరత్న హోదా పొందిందంటే కార్మికులు కష్టమే అన్నారు. ప్రపంచంలోనే నాణ్యమైన స్టీల్ అందిస్తుందన్నారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ను అమ్మాలనుకోవటం సరికాదని శివసాగర్ రావు తెలిపారు. మీరు ఫోన్ ఎత్తకపోతే ప్లాంట్ గురించి అండి ఇదంటే, అయితే ప్లాంట్ గురించి అయితే మాట్లాడతాను. మేము ప్లాంట్ గురించి కాక దేని గురించి వస్తాం మీతో. ఇప్పుడు 3 సార్లు మీ క్వార్టర్కి వచ్చాం. మనలో మనం పేరు చెప్పుకోవడం ప్రస్తావించడం పెద్ద ప్రధానం కాదు. ఈరోజు అసలు విషయాన్ని గురించి ఇది అర్థం కాని చాలామందికి, ట్రేడ్ యూనియన్ నాయకులకి అర్థం కావాలన్నా. అందువల్ల ఇది ప్రత్యేకంగా మనం అందరూ కలిసి పెట్టాలని ప్రయత్నం చేశాం. అందరూ సహకరించాలి. అందుకని ఎవరు సహకరిస్తే వారితో నేను కూడా మన వాళ్ళతో దెబ్బలాడాల్సి వచ్చింది అని అందరూ కలిసి పెడతామని ఆలస్యం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం మీకు తెలుసు బీజేపీ మైండ్ గేమ్ ఆడిందండి. వాస్తవంగా పార్లమెంట్లో దీన్ని చర్చించాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. పార్లమెంటు పూర్తయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామని చెప్పేసి బీజేపీ అక్కడ మాట్లాడటం, నెలకు ఒకటి తీసుకొచ్చి తలపాప లేని వాళ్ళతో ఇక్కడ మాట్లాడించడం కావాలని బీజేపీ చేసినటువంటి మైండ్